ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటుందని ఇవాళ చెప్పడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా మేము ఏ విధంగా అయితే అనుకునే విధంగానే ఇవాళ మరి ఒక అవినీతి పరుడికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని. ఒక అవినీతి పరుడికి ఇవాళ నువ్వు కొమ్ము కాస్తా ఉన్నావు, నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ పవన్ గారి అభిమానులు చెప్తా ఉన్నారు, మరి మా నాయకుడు ఎక్కడ మచ్చలేని నాయకుడు అంటున్నారు. మరి మచ్చలేని నాయకుడు ఇవాళ మచ్చబడినటువంటి మరి చంద్రబాబు నాయుడు, అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు మీద మద్దతుగా ఇవాళ మీరు నిలబడతా ఉన్నారు. ఇది సామాన్య ప్రజలుగా అందరూ కూడా ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇవాళ మరి పవన్ గారు చెప్తా ఉన్నారు, మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీరందరినీ కూడా ఏదైతే వైఎస్ఆర్ జైల్లో పంపిస్తా ఉన్నారు కాదు, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అవినీతి అనే మాట ఎక్కడా లేకుండా ప్రజలకు స్వచ్ఛందంగా ఇవాళ పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. ఎటువంటి స్కాములు కానీ స్కీములు కానీ గత ప్రభుత్వంలో జరిగిన విధంగా కాకుండా పారదర్శకంగా ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ ఒక బటన్ నొక్కి అందరి లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ పారదర్శకంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో అవినీతి లేదు. వాళ్ళ వల్ల కానీ ఎంతమంది వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ ఎవరు వచ్చినా కూడా ఒక వెంట్రుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పీకలేరని తెలియజేస్తా ఉన్నాం.